రేపు కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ఉండే కష్టాలు బాధలు తొలగిపోతాయి అలానే కాకుండా మీరు కుబేరులు అవుతారని చెప్పొచ్చు ఆ ఏమి ఇంటికి కావలసినంత ఐశ్వర్యాన్ని పంపిస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే గుమ్మం పక్కన ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గుమ్మాన్ని మనం ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము ఇంటి సింహద్వారము కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల పౌర్ణమి తిది రోజున చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది మనకు రేపు సోమవారం కూడా ఉంది కదా కార్తీక సోమవారము ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి గుమ్మం దగ్గర ఇది పెట్టండి సోమవారం తిది రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని గుమ్మాన్ని అలంకరించుకొని పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత ముగ్గులు వేసి మనం ఏంటంటే పుష్పాలను పెట్టుకుంటూ ఉంటాము ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనం భావిస్తూ ఉంటాము అందులో ఏంటంటే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాలను కూడా మనం వెలిగిస్తూ ఉంటాము గుమ్మం దగ్గర కూడా దీపాలను పెట్టుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి మీ కష్టాలు బాధలు తీరి మీకంతా కూడా మంచి జరగాలనుకునేవారు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది పెట్టుకోండి గుమ్మం దగ్గర ఏది పెట్టాలి ఏది పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా గుమ్మం పక్కనే ఇది పెట్టుకోవడం వల్ల మనకు అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి తిరుగులేని రాజయోగం పడుతుంది అలానే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఇంట్లో ఉండే బాధలు కానీ లేదంటే ఇంట్లో ఉండే కష్టాలు కానీ నష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం చాలా వరకు కూడా అండి బయటికి వెళుతాము డబ్బు అంటే ఖర్చు పెడతాము అనేక రకాల పరిహారాలు చేస్తాం కానీ మనకు పెద్దగా ఫలితాలు రావు అవి అట్టర్ ఫ్లాఫ్ అయిపోతూ ఉంటాయి కదా మనకు మనం ఈ పరిహారాలు పౌర్ణమితిథులు కానీ అమావాస తీలు కానీ కలిసి వచ్చినప్పుడు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మనం ఏంటంటే గడప పూజ కూడా చేస్తూ ఉంటాం కదా గడపను ఆరాధించే వారికి గడప పూజ చేసే వారికి గడపను ఎప్పుడు కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకి అంటే అలంకరించుకునే వారి ఇల్లు లక్ష్మీదేవికి నచ్చుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందని శాస్త్రవచనం అనమాట కాబట్టి ఏంటంటేనండి మీ గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఏదైతే చెడు బాధ చెడు సమస్య వస్తూ ఉంటుందో దాని నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందులో మనకి ఏంటంటే కనుక కార్తీక మాసంలో పౌర్ణమి తిథి అంటే సోమవారముతో కూడి వస్తుంది చాలా విశేషమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కార్తీక మాసము పరమ పవిత్రమైన మాసము చాలా శక్తివంతమైన మాసము ఈ మాసంలో మనం పదిహేను రోజున పౌర్ణమిని జరుపుకుంటాము ఈ పౌర్ణమి తిది రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు దీపావళి లాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అలానే కాకుండా దీపాలతో ఇంటిని నింపేస్తూ ఉంటారు చిన్న కార్తీక అంటే చిన్న దీపావళిలాగా జరుపుకుంటారు దీపావళి రోజు కొన్ని విధి విధానాలను ఆచరించలేని వారు ఈ రోజు ఆచరిస్తూ ఉంటారని మనందరికీ తెలిసింది కదా కాబట్టి ఏంటంటేనండి అంత పవిత్రమైన ఈ దినమున కనుక మనము ఈ పరిహారం చేసుకుంటే మనకు ఉండే సర్వ కష్టాలు తొలగిపోతాయి సర్వ బాధల నుంచి మనం బయటపడతాము అనేక రకాలుగా కూడా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మనపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది మనకు పట్టిన దరిద్రాల నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి ఇలా పాటించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అంటే సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు మీ ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే ఒక ఆకు కానీ ఒక పేపర్ని కానీ తీసుకోండి మీరు ఏది తీసుకున్నా పర్వాలేదండి తమలపాకైనా లేదంటే రావి ఆకైనా తీసుకోండి తీసేసుకొని ఒక గుప్పెడంతా ఎడమ చేతితో రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా అది పోయండి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత అందులో కుంకుమ పసుపుని నింపి ఒక లవంగాన్ని గుచ్చేసి ఆ ఉప్పులో పెట్టి మీ గుమ్మం దగ్గర అంటే ఎడమ వైపుకు పెట్టండి అంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎడమ పక్కన ఏ ఎటువైపు అయితే వస్తుందో ఎడమ సైడు ఆ సైడ్కు పెట్టుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే ఆ పౌర్ణమి తిది రోజు రాత్రంతా కూడా పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ నిమ్మకాయని తీసేసి ఒక ఏదైనా ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే రాత్రి సమయంలో మన ఇంటికి ఏదైతే చెడు వస్తుందో మన ఇంటికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు మంచి శుభ ఫలితం వస్తుంది చాలా అద్భుతాన్ని మనం చూడగలుగుతామని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చేయండి ఇది గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం మనం బయటికి వెళ్తాం కదండీ అక్కడ ఇక్కడ తిరిగి మన ఇంట్లోకి ఏంటంటే డైరెక్ట్గా మనం కాళ్ళు కడుకోకుండా ఇంట్లోకి వచ్చేస్తాం కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే మన ద్వారా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అది ఎలా వస్తుందో మనం గ్రహించలేమండి మనమనే కాదు ఎవరు కూడా గ్రహించలేరు గమనించుకోలేరు అనమాట అయ్యో మా ద్వారా చెడు వచ్చిందా అని మనం ఏంటంటే అనుకోమనమాట ఎందుకంటే మన పనులు అలా ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతాము రోడ్లపై ఏదేదో ఉంటుందో మనం చూసుకోము కావాలని ఎవరు చేయరు కానీ కాకపోతే ఏంటంటే రోడ్లపై అది ఇది ఉంటుంది కదా దాన్ని తొక్కడం చెప్పులు వదిలి డైరెక్ట్గా ఇంట్లోకి రావటం ఇప్పుడు ఉండే సిచువేషన్ల ప్రకారం ఏంటంటే బయట మనకు కాళ్ళు అంత వీలు ఉండదు కదా చాలా మంది ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి బదిగిస్తూ ఉంటారు కడుక్కు కాళ్ళు కడుక్కోకపోవటం అలాగే మంచాలపై కూర్చోవడం అలాగే తినడం ఇలా అని చేస్తూ ఉంటారు దాని ద్వారా ఏంటంటే మన ఇంట్లోకి చెడు ప్రవేశించి మనకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుందన్నమాట అలాంటి ఇబ్బందులన్నీ కూడా పోయి చక్కటి యోగం ప్రాప్తించాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయాలని శాస్త్రం చెబుతుంది కాబట్టి యొక్క పరిహారంతో మీకు ఉండే సర్వ దరిద్రాలు పోతాయి మీ ఇల్లు చక్కగా ఉంటుంది మీ ఇంట్లో ఉండే సమస్యల నుంచి మీకు విముక్తి కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాటించండి ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది పౌర్ణమిది ఇది రోజు సాయంత్రం మీరు ఏడు దాటిపోయిన తర్వాత చేయొచ్చు ఎనిమిది కూడా దాటిపోయిన తర్వాత చేసుకోవచ్చు అని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంట్లో చాలా కష్టాలు ఉంటూ ఉంటాయండి మనం చాలా బాధపడుతూ ఉంటాం ఇతరులకు మనం చెప్పుకోలేం ఏం చెయ్యాలో అర్థం కాదు చెడు దిష్టి కనుది నరదిష్టి ఇలాంటివి మనకు అధికంగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి మా జీవితం ఇలా మారిపోయింది ఎందుకు మాకు ఇలా జరుగుతుందని మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం ఇంట్లో పిల్లలకు బాగాలేకపోవడం మనకు బాగాలేకపోవడం భార్యాభర్తలకు తీవ్రంగా గొడవలు జరగడం ఇబ్బందులు అధికంగా రావటం మనం బాగుంటే చూడలేక చాలామంది కూడా మనం చూసి కుళ్ళుకోవటం ఏడవటం ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కానీ కొంతమందికి ఏంటంటే మంది ఏడుపులు ఎక్కువైపోయాయి అనుకోండి మంది చాలా వరకు కూడా మనపై ఈష్య ఈర్ష కలిగి ఉన్నారు చాలా వరకు ఏడుస్తున్నారు చాలా వరకు అంటే మనకు బాధ కలిగిస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుంది తెలుసా మనం హాస్పిటల్ అవుతాం అనమాట అంటే చీటికి మరికి ఇక జబ్బు పడిపోతూ ఉంటాం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తూనే ఉంటుందన్నమాట అలా జరిగేటప్పుడు ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు పెద్దగా చూడండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన సొంతంగా చెప్పుకునేటివి కావు కాబట్టి వీటిని మనం ఆచరించుకోవడం వల్ల మనకైతే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఏం చేయండి అంటే కార్తీక సోమవారం అందులో పౌర్ణమితిది కూడా ఉంది కాబట్టి ఉదయం పూటని పదకొండింటి వరకే ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఒక ఎరుపు రంగు వస్త్రం పరిచేసి అందులో నిండు కొబ్బరికాయ ఆ తర్వాత ఒక నాలుగు గవ్వలు పెట్టండి గవ్వలు ఒకవేళ దొరకకపోతే నవధాన్యాలు ఒక గుప్పెడన్ని పోసేసుకోండి కుంకుమ పసుపు ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు కొంచెము పట్టిక ముక్క ఇవన్నీ కూడా ఏంటంటే కిరాణం షాప్లో దొరుకుతాయి వీటిని తెచ్చేసుకుని చక్కగా మనం మూటలాగా కట్టి ఆ మూటకు దీపం దూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే ఈ మూటని ఇంటి సింద్వారం దగ్గర కనుక వేలాడ మనకు ఉండే బాధలు యి ఏదైతే మనకు తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా అనుకోకుండా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం ఇలా మూట కట్టి మీ ఇంటి సింహద్వారము దగ్గర కనుక వేలాడ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఈ పరిహారం ఏంటంటే కనుక పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది కార్తీక పౌర్ణమి తిది రోజున ఈ పరిహారం చేసిన వారికి సంవత్సరం పొడుగున కూడా తిరుగులేని యోగం కలుగుతుందనమాట ఎందుకంటే ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది నవధాన్యాలు మనం పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి నర్ర కన్ను అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట నవధాన్యాలు ఒక రక్షణ కవచం లాగా ఉండి మనని కాపాడి మనకు కావాలి లిసినంత శక్తిని అవి ప్రసాదిస్తూ ఉంటాయి నవధాన్యాలతో పరిహారాలు చేసుకుంటే మనకు చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయని పురాణ గ్రంథం చెప్పడం జరుగుతుంది కాబట్టి విధి విధానాన్ని ఖచ్చితంగా ఆచరించండి కొబ్బరికాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో అధికంగా చెడు ఉన్నప్పుడు చెడు సమస్య బాధ ఉన్నప్పుడు కొబ్బరికాయ తొందరగా కుళ్ళిపోతుంది అనమాట వాసన వస్తూ ఉంటుంది కుళ్ళిపోతే అలా కుళ్ళిపోయినప్పుడు మనం ఆ మూటలనేవి విప్పి చూడకూడదు డైరెక్ట్గా ఒకసారి కట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఆ మూటని తీసి చూద్దాము విప్పి చూద్దాం ఇలాంటివి చేయకూడదండి ఆ నెగిటివ్ ఏంటంటే ఎక్కువగా ప్రవేశించి మనకు తీరని కష్టాలకు తీరని బాధలను గురి చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే విప్పి చూడకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళు కానీ లేదంటే పారే నదులు కానీ ఉంటాయి కదా చిన్న చిన్న కుంటలు ఇలాంటివి మనకు చెర్లు అక్కడ పడేసుకోవాలి ఆ తర్వాత లేకపోతే పచ్చని మొక్కల్లోనైనా సరే వేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉండే పరిహారం కాబట్టి కార్తీక ది రోజున మిస్ అవ్వకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా ది బెస్ట్ సెకండ్ పరిహారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కనీసం ఆరు ఏడు నెలల వరకైనా అయినా సరేనండి మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రానివ్వదు ఎలాంటి బాధ అనేది తెచ్చిపెట్టదు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చేసుకోండి కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు ఈ రోజున కనుక విధి విధానాలను ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము కార్తీక పౌర్ణమి ఈసారి ఏంటంటే సోమవారంతో కూడా కలిసి వచ్చింది కదా అంటే రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి పౌర్ణమి రావటం అనేది విశేషమని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది శివకేశవుడు అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కావలసినంత సంపాదన మన ఇంటికి పంపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్ని పరిహారాలు మనం చేస్తున్నాం కదా ఇందులో కొన్ని మాత్రమే కొందరికి అంటే సిద్ధిస్తాయి కొందరికి మాత్రమే అనుకూలిస్తాయి కొందరికి ఏంటంటే కొన్ని పరిహారాలు అనుకూలించవు కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధించవు ఎందుకంటే వారి స్థితికి అది బాగుండదు కాబట్టి వారికి అంటే కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫలితము లేటుగా వస్తుంది అలాగే కాకుండా అంటే కొన్ని పరిహారాలు కొందరికి సూచిస్తాయి కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తాయి ఇలా ఉంటుంది అనమాట అన్ని పరిహారాలు అందరికి ఒకేలాగా పనిచేయవండి కాబట్టి ఏంటంటే మనము చక్కగా దీన్ని ఆచరించేసుకుని చక్కటి ఫలితాన్ని పొంది చూడొచ్చు అలానే కాకుండా ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరిగి వారికి చక్కటి యోగం అనేది అంటే కలుగుతుందనమాట ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో పాటించి ఫలితం పొంది చూడండి